ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. చాలా అప్డేట్స్ కూడా రావడం జరిగింది. వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిఎస్సి మెరిట్ జాబితా వచ్చేసరికి 15 అని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి కూడా క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకా చాలామంది ఏ విధంగా కీపై కంప్లైంట్ అనేది చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఈ వీడియోలో లభిస్తుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డిఎస్సి మెరిట్ జాబితా 15 అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. డిఎస్సి పరీక్షల మెరిట్ జాబితాను ఈ నెల 15 విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్, భాషా భాషేతర తుదికీలను విడుదల చేయగా తాజాగా సోమవారం పీజీటీ, టీజీటీ, వ్యాయామ ఉపాధ్యాయులు, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, భాషా పండిత పోస్టులకు సంబంధించి తుదికీలను విడుదల చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ ప్రత్యేక పాఠశాల పరీక్షలకు ప్రాథమికకి వెబ్సైట్లో ఉంచింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కమిషనర్ కె సంధ్యారాణ్ అయితే తెలిపినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 13వ తేదీన ఎస్జీటీ పరీక్ష తుదికి విడుదల చేయనుంది. మెరిట్ జాబితా విడుదల తర్వాత అర్హత ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం. మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఏపీడిఎస్సి అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ పేజ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. లేకపోతే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే క్వశ్చన్ పేపర్స్, ఇప్పటి వరకు జరిగిన అన్ని డిఎస్సి క్వశ్చన్ పేపర్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి డేట్లతో సహా. స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎల్పీ, పీఈటీ, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్, మొత్తంగా అన్ని పరీక్షలకు సంబంధించి కూడా మనకి క్వశ్చన్ పేపర్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎస్జీటీకి సంబంధించి. ఎస్జీటీకి సంబంధించి మనకి ఇంకా కీలు రిలీజ్ చేయడం ఏమి లేదు. డైరెక్ట్గా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్ పేపర్లోనే చూపించడం జరుగుతుంది. మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అని చెప్పేసి వస్తుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, మొత్తంగా ఇక్కడ కీలు రిలీజ్ చేయడం ఇటువంటిది ఏమీ లేదు. డైరెక్ట్గా ఏ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ రౌండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి కానీ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్కి కానీ సంబంధం లేనట్లయితే, లేదా వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ తప్పు అయినట్లయితే, వేరే క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు కంప్లైంట్ అయితే చేయవచ్చు. ఇంకా ఫైనల్ కేసు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన స్కూల్ అసిస్టెంట్, మిగిలిన ఎగ్జామ్లకు సంబంధించి ఫైనల్ కేసు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంచారు. ఇంకెవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ వీళ్ళు ఉంటారో వీళ్ళైతే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ కీ ఆధారంగా మ్యాచ్ చేసుకుని కంప్లైంట్ అయితే చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ పైన మాస్టర్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా మనకి ఒక పాయింట్ అయితే స్క్రోల్ అవుతుంది. పైన మీరైతే చెక్ చేయండి. ఇంక చూడండి, కంప్లైంట్ అనేది ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. అబ్జెక్షన్స్ ఆన్ ఇంటిలిట్ కీస్ ఎస్జీటీ స్పెషల్ స్కూల్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుద్ది, హాల్ టికెట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత కేటగిరీ అడుగుతుంది, మీరు ఏ పోస్ట్కి ఎగ్జామ్ రాశారు దానికి సంబంధించి కేటగిరీ అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే సెకండరీ గ్రేడ్ టీచర్, లేదా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే స్కూల్ అసిస్టెంట్. ఇంకా సెషన్ అడుగుతుంది, మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సెషన్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ అడుగుతుంది. ఎస్జీటీ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్లు అనేవి ఇచ్చేశారు పీడిఎఫ్ కింద. అయితే వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ రాంగ్ అయిన వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది. మీరు అక్కడ మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని, అదేవిధంగా తాత్కాలిక కీలు ఇచ్చారు కదా ఆ కీలు కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్న తర్వాత మీరు కీ అబ్జెక్షన్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ అయితే కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లో మనకి మొత్తంగా 16 సెషన్లలో జరిగిన ఎస్జీటీ పేపర్లు కీలతో సహా అయితే అవైలబుల్గా ఉన్నాయి.
మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా మీకు వేరే డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు ప్రాక్టీస్ కింద కూడా ఉపయోగపడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి, మీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మనకు ఎప్పుడు అంటూనే ఉంటుంది. ఏపీ డిఎస్సి రిజల్ట్ పైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే మీకు వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈనాడు న్యూస్ పేపర్లో మనకి 15వ తారీఖున మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది స్కూల్ అసిస్టెంట్గా లేదా ఎస్జీటీ అభ్యర్థులకి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం అన్ని ఎగ్జామ్లకు సంబంధించి. ఇంకా మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ పోగొట్టుకున్నట్లయితే అది కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.